చలికాలంలోనే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? వాటి జాగ్రత్తలు. తల్లి కడుపులో ఉన్న సమయం నుంచి చనిపోయేంత వరకు నిరంతరం పనిచేసే గుప్పెడంత గుండెను సంరక్షించుకోవడం చాలా అవసరం. పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని అన్ని అవయవాలకు ప్రతిక్షణం రక్తాన్ని చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పరుగులు పెడుతున్న ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. దీంతో నేటి రోజుల్లో జీవనశైలి కారణంగా కూడా ఎంతోమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చివరికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఇలా రోజురోజుకి ప్రతి ఒక్కరిలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో అయితే గుండెపోటు అనేది ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా మారిపోయింది. కానీ కొందరు దురలవాట్లతో అనారోగ్యకరమైన జీవన శైలితో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.86 కోట్ల మందికి పైగా గుండె జబ్బులతో మరణం చెందుతున్నారు. గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న 80% కంటే ఎక్కువ మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఒత్తిడి అందులో ప్రధానమైనది. హై కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం లాంటి కారణాలు కూడా గుండెపోటుకు దారితీసే అవకాశముంది. ముందస్తు ప్రణాళికల ద్వారా, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. అయితే మనకు చలికాలంలోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి. ఎందుకో ఈరోజు మనం చూద్దాం. కొన్ని అధ్యయనాల ప్రకారం చలికాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు మన నిపుణులు. ఎందుకంటే చలి తీవ్రతతో గుండె ఇతర శరీర భాగాల్లో రక్తనాళాలు కుంచించుకుని గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని అంటున్నారు. చలికాలంలో హృదయ సంబంధ వ్యాధులు పెరగడానికి రక్తపోటు పెరుగుదల ప్రధాన కారణం. ధమనులు ఇరుకుగా ఉండడం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. చలికాలం రక్త ప్రవాహంలో కొన్ని ప్రోటీన్ల స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. అప్పుడు రక్తపోటు వస్తుంది. శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంటుంది. ఇదే కాకుండా చల్లటి వాతావరణం, పొగమంచు, కాలుష్య కారకాల నుండి ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే సరిగా తినకపోవడం, అర్ధరాత్రి మేల్కొనడం, క్రమం తప్పకుండా మందులు లేకపోవడం, ధూమపానం, మద్యపానంతో గుండెపోటు వస్తుంది. గుండెపోటు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గుండె సంబంధిత వ్యాధులున్నవారు రోజూ వ్యాయామం గుండెకు మంచిది. కానీ చల్లగా ఉన్న రోజుల్లో మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వాకింగ్, జాగింగ్ చేయాలి. ఎందుకంటే రక్తపోటు సహజంగా మార్నింగ్ పెరుగుతుంది కాబట్టి. బాడీలో ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచడానికి ఇంట్లో ఎక్కువ సమయం గడపాలి. అలాగే సాక్స్, గ్లౌజులు వేసుకోవాలి. వెచ్చని దుస్తులతో మిమ్మల్ని మీరు కప్పుకోవాలి. వేడి నీళ్లతో స్నానం చేస్తే బెటర్. ఫుడ్ డైట్. ఎక్కువ ఆహారం తిన్నప్పుడు గుండెపై అదనపు భారం పడుతుంది. కాబట్టి వీలైనంత తక్కువగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం తగిన మోతాదులో తీసుకోవాలి. తాగునీరు, ఉప్పునీటి శాతాన్ని బాడీకి తగిన మోతాదులో రోజూ తీసుకోవాలి. ఎప్పుడైనా ఛాతిలో నొప్పిగా ఉండడం, చెమట, మెడ దవడ, భుజం, కాళ్ల వాపు వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.